जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विश्वतेज राजाधिराज कवजय जय जय देवाधिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप सहेश देवीनाथ जय 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 जय। 12వ నెలైనటువంటి డిసెంబర్ మాసంలో 1 నుండి 31వ తేదీ వరకు ఈ సమయకాలంలో కుంభరాశి కలిగిన వారికి ప్రేమకు సంబంధించిన సమస్యలు, ప్రేమికుల మధ్య కొన్ని విశ్లేషణలు విషయాలని, అలాగే ప్రేమను తెలియపరిచే అంశము, దూరమైన వారు తిరిగి కలుస్తారా లేదా, తల్లిదండ్రులకు తెలియచెప్పేటటువంటి అంశాలలో భార్యాభర్తల ప్రేమలో కొన్ని మార్పులు, కొన్ని వివాహేతర సంబంధాలు, ప్రేమించుకున్నటువంటి వారి మధ్య విడతీసే సమయం ఈ సమయకాలంలో ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను వివరణ తెలియపరుస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలిగితేనే అన్ని విషయాలు మీకు తప్పకుండా అర్థమవుతాయి. ముందుగా చాలామంది ప్రేమికులలో ఈ సమయకాలంలో అభిమానంగా ఉండి ఒకరి మధ్య ఒకరికి స్నేహితంగా సన్నిహితంగా ఉన్న ప్రేమికులకు కూడా విడతీసే ప్రయత్నాలు, కొంతమంది విడగొట్టేటటువంటి వారు ఈ సమయకాలంలో పరిచయం అవుతారు, ఎదురవుతారు కూడా. దాని వలన ఇరువురు మధ్య ఉన్నటువంటి ప్రేమ దూరం అవటము, కొన్ని ఫోన్ కాల్స్ ద్వారాగో, చాటింగ్ ద్వారాగో, లేకపోతే కొంతమంది వేసే అభండాల వలన, ఇరువురు మధ్య మనస్పర్ధలు కుదరక, కొన్ని వాగ్వాదాల వలన అభిమానంగా ఉన్నటువంటి వారు కూడా ఈ కుంభరాశిలో స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా వ్యతిరేకతలు మొదలై విడిపోయేదానికి సమయకాలం ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు తగు జాగ్రత్తగా ఉండి ఆలోచించి మాట్లాడటము, ప్రేమికుల మధ్య గొడవలు రాకుండా చూసుకోవటం చాలా ముఖ్యమైన అంశం. అలాగే ప్రేమను తెలియపరిచే అంశంలో మాత్రం ఈ సమయకాలంలో మీకు ఆశించినటువంటి ఫలితం రాదు. కాబట్టి మీరు ఏదైతే ఒకరిని ఇష్టపడి ఆ విషయాన్ని ఇష్టపడిన వ్యక్తికి తెలియపరచాలనుకుంటున్నారో ఇది మీకు అనుకూలత లేని సమయం. కాబట్టి ఈ సమయంలో విషయాన్ని మీరు పోస్ట్పోన్ చేసి చెప్పి వారి నుంచి దూరమై బాధపడటం కన్నా సమయం అనుకూలం లేనప్పుడు ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని కాస్త అనువైన సమయం వరకు ఎదురు చూడటం ఈ సమయకాలం మీరు చేయవలసినటువంటి బాధ్యత. అలాగే దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా అనేటటువంటి అంశంలో పరిశీలించినట్టయితే గత కొంతకాలంగా కుంభరాశిలో ఆడవాళ్ళలో కానీ మగ వ్యక్తుల్లో కానీ ప్రేమించుకొని విడిపోయినటువంటి వారు తిరిగి వారిని కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలైతే చేస్తారో ఆ చేసిన ప్రయత్నాలన్నీ కూడా కలవక, ముడిపడక, ఎన్ని విధాలుగా బాధపడినా వారి చేతికి అందక వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉండి ఎప్పుడెప్పుడు వారు తిరిగి కలుస్తారా, తిరిగి మరలా మాకు ఎప్పుడు తిరిగి ఫోన్ చేస్తారా, వారిని కలుసుకోవడానికి ఏదైనా దారి ఉందా అనేటువంటి వెతికే వారికి ఈ సమయకాలంలో కలవకపోవటమే చాలా మంచిది. అలాగని మీరు కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా మీకు అనుకూలత చూపించవు. కాబట్టి ఒక మనిషికి ద్రోహం చేసినటువంటి విషయం కాలం సమాధానం చెప్పాలి, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలిసి రావాలి. కాబట్టి మీకు అన్యాయం చేసామని వారంతా వారే తెలుసుకొని వచ్చే సమయం ముందుకుంది. కాబట్టి ఈ సమయకాలంలో మీరు కాస్త ఓపికగా ఉండటము, వారు మీకు అనుకూలంగా రాలేదు, మీ దారిలో రాలేదు కదా మీరు బాధపడే ప్రయత్నాలు మాత్రం చేయవద్దు. అదేవిధంగా కొంతమంది ప్రేమించినటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరిచే అంశంలో ఒక్కోసారి మనం ఏదో చెప్పి వాళ్ళని ఒప్పించాలనేటువంటి పోయి తీరా వాళ్ళ మాటే మనం విని మనం ప్రేమించే వాళ్ళని మర్చిపోయే పరిస్థితి జరిగేటటువంటి కొన్ని విషయాలు జరుగుతాయి. కొంతమంది తల్లిదండ్రులు చెప్పినా వినకోకుండా మన మీద ఇంకెక్కువ ప్రెజర్ పడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. కానీ ఏదైనా ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్ళడానికి పెద్దవాళ్ళ సహకారం, పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి ఈ తల్లిదండ్రులకు మీరు ప్రేమించిన అంశం తెలియపరిచేటటువంటి పరిస్థితి ఇది సరైనటువంటి సమయం మీకు కాదు. కనుక మీరు పెద్దవాళ్ళకు తెలియపరచడానికి వాళ్ళకి ఈ సమయకాలం డిసెంబర్ మాసంలో కొన్ని వ్యక్తిగత సమస్యలు, వేరే కొన్ని సమస్యల వలన ఇబ్బందులు, వ్యతిరేకతలు, వారు కాస్త కొన్ని ప్రెజర్లో, టెన్షన్లో ఉంటారు. ఈ సమయకాలం వారికి అనుకూలించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో మీ ప్రేమకు సంబంధించిన విషయాన్ని తెలియపరచడం కన్నా మనసులోని పెట్టుకుని ఆగటమే మంచిది. విషయాన్ని సమయం అంటే ఎప్పుడైతే మీకు అనుకూలత ఇస్తుందో ఆ సమయాన్ని బట్టి తెలియపరుచుకుందామన్న అంశంలోనే మీరు వెయిట్ చేయటము ఈ సమయకాలంలో మీరు చేయవలసినటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది ఏదైతే ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమలు, పెద్దవాళ్ళు మెచ్చి చేసిన పెళ్ళిళ్ళైనా, పెద్దవాళ్ళని ఒప్పించుకొని చేసుకున్నటువంటి లవ్ మ్యారేజ్లైనా, పెళ్ళైన కొన్ని రోజులకే విడాకులని, కోర్టుని, సమస్యలని,
గొడవలు రావటం, పెద్దవాళ్ళు వినకపోవటము, కొంతమంది వారి వ్యక్తిగత సమస్యల వలన వీరిని విడదీసే ప్రయత్నాలు చేయటం, అత్తమామలను తల్లిదండ్రుల వలన, ఆడబిడ్డల వలన, మామర్థుల వలన, బంధువుల వలన, ప్రేమగా ఉన్న వారు విడిపోయే పరిస్థితులకు రావటం, పిల్లలు కుటుంబం ఉండి కూడా ఒక్కొక్కరు భార్యాభర్తల్లో పరస్త్రీల వలన, పరాయి వ్యక్తుల వలన వీరి ఇరువురు మధ్య దాంపత్య సమస్యలకి వేరే వ్యతిరేకతలు ఏర్పడి కోర్టులని, గొడవలని, కేసులని, పంచాయతీలని ఈ తరహా తిరుగుతున్నటువంటి వారికి ఈ సమయకాలంలో కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడేసే దారి దొరుకుతుంది. ఒక వ్యక్తి సహాయం వలన వారు ఆ సమస్యల నుంచి బయటపడి మనశ్శాంతిగా జీవించగలిగేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి కాస్త శ్రద్ధగా నిదానంగా ఉండి ఆ సమస్య నుంచి బయటపడే పరిస్థితి చేసుకోవటం ఈ సమయకాలంలో చాలా ముఖ్యం. అలాగే ఒక్కొక్కరు కొంత వివాహేతర సంబంధాలు అంటే అక్రమ సంబంధాలలో ఈ కొంతమంది వయసుతో సంబంధం లేకోకుండా యువతి యువకులలోనూ పెద్దవాళ్ళు పెళ్ళయి ఉండి పిల్లలు ఉండి కూడా వారి వ్యక్తిగత పర్సనల్ జీవితంలో ఉన్న కొన్ని లోపాల వలన ఒకరి మీద ఇష్టం పెంచుకోవటం, అది ఏదో కొన్ని పరిచయాలు బంధువుల్లో మిత్రుల్లో బయట కాడ ఎక్కడో ఏదో కొంతమంది ఫేస్బుక్లోను తర్వాత ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను ఇలా ఏర్పడిన పరిచయాలు కాస్త వారిని లోతులోకి దింపేసి వారితో వివాహేతర సంబంధాలు పెట్టుకునే పరిస్థితికి వచ్చి తర్వాత వారు దూరం అవ్వటం, వారి వల్ల డబ్బు నష్టపోవటం, వారి వల్ల మనీ పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకోవటం, సరే అన్ని పోయినా తిరిగి వారితో కలిసి ఉంటాం కదా అనుకుంటే వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవటము, మరలా వేరే పరాయి వాళ్ళు, పరాయి స్నేహితులు, పరాయి వ్యక్తులతో స్నేహితులు ఇలా చేయటము, ఈ పరిస్థితుల్లో సంబంధించినటువంటి సమస్యల వలన బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో ఒక సొల్యూషన్కి దారి, ఆ సమస్య నుంచి బయటపడే మార్గం తప్పకుండా ఈ రాశి కలిగిన వారికి దొరుకుతుంది. అలాగే చదువు కోసం ఇతర దేశాలకు వెళ్ళినటువంటి యువతి యువకులలోనూ, గవర్నమెంట్ పరంగా కానీ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేసే స్త్రీ పురుషుల్లోనూ, కొన్ని సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చేసేటటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి యువతి యువకులలోనూ కొన్ని ప్రేమలు, అభిమానాలు ఉండి అవి మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల విడిపోయి వేరే సంబంధాలు కుదిరే కాడికి వచ్చి తర్వాత వారిని కలుపుకోవడానికి ప్రయత్నాలు చేసిన అవ్వక నమ్మించి మోసం చేసిపోయినట్టు, పరవ్యక్తుల మాటల వలన దూరం అయినట్టు, తర్వాత వారిని ఏ విధంగా దగ్గర చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రతిదీ కూడా ముడిపడకుండా బాధపడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి అంశాల నుంచి కూడా ఒక దారి దొరకటము, ఒక వ్యక్తి సహాయం చేయటము, ఆ సమస్యకి తగు పరిష్కార మార్గం వెతుక్కోవటము, దూరమైనటువంటి వారిని దగ్గరను కలుపుకోవడానికి వీరు కొత్త ప్రణాళికలను మొదలుపెట్టే పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ కుంభరాశి కలిగిన వారికి తప్పకుండా జరుగుతాయి. చాలామంది వివాహేతర సంబంధాల్లో బాధపడుతూ కుటుంబాలను విడిచి తప్పని తెలిసిన స్థితిలో జీవిస్తున్నారు అంటే వారు ఏదైనా చేయకూడని ప్రయోగాలు చేసినప్పుడు మరుగుమందు, చెప్పుడు ప్రయత్నాలు, కొన్ని చెట్ల ముందు పెట్టి వాళ్ళని వశం చేసుకొని వశీకరణ ప్రభావాలు చేసుకున్నప్పుడు వాళ్ళ స్థితిగతులుగా మారటం, అలాగే మనతో ఇష్టం ఉండి వివాహం వరకు వచ్చినటువంటి వారు ప్రేమికులు కూడా అర్ధాంతరంగా విడిపోయారంటే కొంతమంది వాళ్ళ మీద ఇష్టం లేకుండా చేసే చెడు ప్రయోగాల వలన, వారు వేరే పెళ్లిళ్ళు చేయాలని చేసేటటువంటి పెద్దల నుంచి వచ్చే కొన్ని ఒత్తిడిల వలన, అలా కొంతమంది వారి యొక్క స్థితిగతులను మార్చడానికి ఏదైతే కొన్ని చెడు ప్రయోగాలు చేస్తారో దాని వలన కూడా వాళ్ళలో కొన్ని మార్పులు మొదలవటం, విడిపోవటం, దూరం అవటం, ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి సమస్య ఏదైనా ఉన్నప్పుడు ఆల్రెడీ దూరమయ్యే ఒక సమస్యతో బాధపడుతున్న మీకు ఇంకేదైనా సమస్య ఉన్నప్పుడు దానివల్ల లైఫ్ని రిస్క్లో పెట్టుకొని మానసికంగా బాధపడి టెన్షన్ పడి ఈ ప్రయత్నాలన్నీ చేయటం కన్నా మీకు తగు సలహాలు, సూచనలు కావాలనుకుంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించి వివరాలు పంపించి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ చేసినట్టయితే మీ సమస్యకి రోజుల్లోనే పూర్తి పరిష్కారం, మీ నుంచి దూరమైన వారు తిరిగి మీ దారిలోకి వచ్చేటువంటి మార్గం 100% జరుగుతుంది. సర్వే జన సుఖం భవంతు. హాయండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదలుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.